హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగోవాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే కుకింగ్ క్రీమ్తో బటర్ చికెన్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, దీనికి కావాల్సినవి టమాటా, పచ్చిమిర్చి, టమాటా సాస్, అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, కుకింగ్ క్రీమ్, బటర్, చికెన్లో కారం, పసుపు, గరం మసాలా, ఉప్పు వేసుకుని అలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, టమాటా, మీకు ఇష్టమైనవి ఇవన్నీ వేసుకుని ఒక 10 నిమిషాలు ఉడికించాలన్నమాట. 10 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇవి ఎలా ఉడుకుతూ ఉంటాయి, పక్కనే క్యారెట్ బిర్యానీ తయారు చేస్తాం అన్నమాట. దీంట్లో కావాల్సినవి క్యారెట్ బిర్యానీలకు సేమ్ మనం బిర్యానీ ఎలా చేసుకుంటామో అలాగే సేమ్ టు సేమ్, ఆల్రెడీ వంట చేసే వాళ్ళకి అర్థమైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి చికెన్ ముక్కలు ఫ్రై అయిన తర్వాత, అవి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత, బటర్ ఉంటుంది ఇక్కడ, స్ప్రై ఉంటుంది మన ఇంటి దగ్గర, అయితే బటర్ కూడా ఉంటుంది. ఒక పాన్లో బటర్ వేసేసి ఫస్ట్ ఆయిల్లో ఫ్రై అవుతాయి కదా చికెన్ ముక్కలు, ఆ ముక్కలను తీసుకొచ్చి ఈ బటర్లో వేయాలన్నమాట. ఇలా ఇలా వేయడం వల్ల ఏంటంటే చికెన్కి బటర్ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. బటర్ ఫ్లేవర్ అంటే ఆయిల్ ఎక్కువ కాకుండా, బటర్ ఎక్కువ కాకుండా లైట్గా అలాగా మళ్ళీ ఫ్రై చేసుకున్నాం అనుకో దీంట్లోనే ఆయిల్లోనే, ఆయిల్ అయిన తర్వాత మళ్ళీ దీంట్లో ఫ్రై చేస్తే ఈ చికెన్కి బటర్ అన్నది ఏమవుతుందంటే ఫ్లేవర్ చికెన్కి లాగుతుంది అన్నమాట. ఇలా లాగిన తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకుని ఇలా ఉంచాలి. పక్కనేమో మనం క్యారెట్ బిర్యానీ తయారు చేసుకోవాలి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం బిర్యానీ ఎలా చేస్తామో అలాగే కొద్దిగా ఈ బిర్యానీ సామాన్లో ఇవి వేసేసి కొత్తిమీర ఇవన్నీ వేసుకుని సామాన్లు, దాంట్లో క్యారెట్ తురుము దాంట్లో వేసేసుకోవాలి. దాంట్లో వేసుకుని ఆల్రెడీ ప్రాసెస్ ఆల్రెడీ అందరికీ తెలుసు బిర్యానీ ఎలా చేయాలన్నది, సేమ్ బిర్యానీ అంతే అది సెపరేట్గా. అయిపోయిన తర్వాత ఈ 10 నిమిషాల్లో మనం ఉడికించుకున్నది ఉంది కదా, ఇవి ఇవన్నీ ఏం చేయాలంటే మిషన్ అనేది మనకి గ్రైండింగ్ మిషన్ ఉంటుంది కదా, గ్రైండింగ్ మిషన్లో మనము మెత్తగా జ్యూస్లా మెత్తగా క్రీమ్లాగా చేసుకోవాలన్నమాట. నేనంటే మిషన్ అయితే పోయింది, దానివల్ల నేను ఇది చైనా కూడా చిన్నదే గ్రైండర్ ఉంటుంది అన్నమాట, ఆడుతూ లేకపోయింది నేను దాంతో చేసాను ఫ్రెండ్స్. మిషన్ లేక అది ఉంది కాకపోతే పోయింది. అంటే ఇక్కడ రెండు ఉంటాయన్నమాట, కరెంటుతో యూస్ చేసేది ఉంటుంది, కరెంటుతో యూస్ చేయని కూడా ఉంటాయి. దానివల్ల నేను అలాగా క్రీమ్ కింద చేసేసుకుని మొత్తం అంతా ఒక దాంట్లోని వేసుకుని ఇగో మొత్తం అదంతా గ్రైండ్ మన మంచి దగ్గర అయితే ఇది ఇది గ్రైండింగ్ మిషన్లో వేసుకుని మొత్తం అంతా చేసుకుని ఒకేసారి చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అలాగ మొత్తం చేసుకుని పేస్ట్ అంతా ఒక దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏదైతే ఇప్పుడు బటర్ చికెన్ ఉంది కదా, బటర్లో ఆల్రెడీ ఫ్రై అవుతుంది కదా చికెన్, ఇప్పుడు ఈ చేసుకున్న ఈ పేస్ట్ అంతా ఏం చేయాలంటే మనము అది చికెన్లో వేసేసుకోవాలన్నమాట. చికెన్లో అప్పుడు ఆల్రెడీ పొయ్యి మీద పెట్టుకుంటున్నాం కాబట్టి ఈ పేస్ట్ అంతా మనం చికెన్లో వేసుకోవాలి. ఎక్కడ ఫ్రెండ్స్, వీళ్ళు ఇంత టేస్టీగా చేస్తే వీళ్ళు ఇప్పుడు తినరు, వీళ్ళు చేసుకుని తినరు, వీళ్ళు అంత పర్టికులర్గా చేసి తినరు అన్నమాట. నేనేంటంటే వీళ్ళకి మన ఆంధ్ర ఫుడ్ మన ఆంధ్ర స్టైల్లో కొద్ది కొద్దిగా కారం మసాలా ఇవన్నీ కొంచెం వేసి వీళ్ళకి వండుతున్నాను, అంటే వాళ్ళకి నచ్చితే
నచ్చితే నన్ను వేడం అని చెప్పేసి నేను ముందు చెప్పి నేను కొత్త కొత్త అన్ని కొంచెం వెరైటీ వెరైటీగా కొంచెం సాల్టీ కొద్దిగా చిల్లీ కొద్దిగా అంటే ఇవన్నీ కొద్ది కొద్దిగా వేస్తున్నాను అనమాట. మీరు చూడండి కావాల్సిన అరబిక్ వంటలు చాలా వంటలు ఎలా ఉంటాయో చూడండి, మీరు ఒకసారి గమనించండి. అసలు ఆ చూడడానికి కూడా చాలా భయంకరంగా ఉంటాయి కొన్ని వంటలు. మరి నేను ఏంటంటే మన ఇండియా స్టైల్లో కొంచెం నేను వీళ్ళకి చెప్పి ఒకసారి ట్రై చేసి చేయండి, మీకు నచ్చితే తినండి అని ఫస్ట్ అడిగి కొంచెం చేసి ఇస్తే మన ఆంధ్ర ఫుడ్ అంటే ఎలా ఉంటుంది, మన ఫుడ్ అంటే చాలా ఇష్టపడతారు వీళ్ళు. అంటే తినడానికి లైట్ ఎక్కువ తినరు, నూనె కారం ఇవన్నీ ఎక్కువ తినరు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సరే ఫ్రెండ్స్, ఇంకేంటంటే ఇప్పుడు అలాగా దాంట్లో కుకింగ్ క్రీము లైట్గా పెరుగు టమాటా సాసు వేసుకుని అలాగా కలర్ రెడ్ కలర్ వస్తుంది అన్నమాట. రెడ్ కలర్ వచ్చిన తర్వాత అంతే అలా కొంచెం అలాగ మొత్తం తిప్పితే అప్పుడు ఏమవుతుందంటే చికెన్కి ఈ గ్రేవీ అంతా చికెన్కి పట్టేస్తుంది. అప్పుడు స్లోగా చిన్న మంట సిమ్లో పెట్టుకుని అలాగా ఒక 10-15 నిమిషాలు అలా వదిలేయడమే. అలా వదిలేసిన తర్వాత అంతే రెడీ, చికెన్ రెడీ అయిపోద్ది. పక్కనేమో మనం బిర్యానీ పెట్టుకున్నాం కదా, బిర్యానీ కూడా రెడీ అయిపోద్ది. అంతే సింపుల్ ప్రాసెస్, అయితే చాలా సింపుల్. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీ అయితే మాత్రం చాలా నచ్చుతుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇది. అంటే ఎక్కువ చిల్లీ వేయకుండా లైట్గా వేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇందులోకి కుకింగ్ క్రీమ్ మెయిన్ అన్నమాట. కుకింగ్ క్రీమ్ లేకపోతే ఈ కర్రీ అన్నది అంత టేస్ట్ ఉండదు. మెయిన్ కుకింగ్ క్రీమ్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బిర్యానీ కూడా రెడీ అయిపోయింది, ఇంకా ఆజాన్ అయిపోయింది, ఇంకా తినడమే. ఇంకా వాళ్ళు మేడం వచ్చింది, వాళ్ళకి పెట్టుకుని వెళ్ళిపోయింది. మేము మాకు ఏమో ఒక ప్లేట్లు పెట్టింది. అంటే ఆ వీడియో షూట్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే మా మేడము తనే అంతా వడ్డిస్తుంది, వడ్డించినటువంటి బాక్సుల్లో పెడుతుంది. ఎందుకంటే రంజాన్ కదా, రంజాన్కి తను పెడుతుంది అన్నమాట. నేను పెడతాను, మా మేడం లేట్ అయితేనే. ఇప్పుడు ఇంకేముంది, ఇంకా జ్యూసీ జ్యూసీగా బటర్ చికెన్ గ్రేవీ చికెన్ అండ్ క్యారెట్ బిర్యానీ రెడీ, తినడమే ఇంకా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయకపోయినా వాళ్ళ నేను చేసే ప్రతి వంటలో కూడా మీరు ఇంట్లో కూర్చుని ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్.